హాయ్ ఫ్రెండ్స్, గ్రేప్స్ మీడియాలో 2 మినిట్స్ కంటే తక్కువ టైంలోనే మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని టెక్నిక్స్ అండ్ టిప్స్ని తెలుసుకుందాం. అంటే జుట్టు రాలకుండా ఉండడానికి, పొట్ట పెరగకుండా ఉండడానికి, చర్మాన్ని కాపాడుకోవడం ఎలా, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఐసైట్ పెరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహారం గురించి, అలాగే మంచి ఆరోగ్యం గురించి చేసుకోవాల్సిన ఆహారపు అలవాట్ల గురించి గ్రేప్స్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. ముందుగా ఈ వీడియోలో హెయిర్ ఫాల్ స్టాపింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. హెయిర్ ఫాల్ అనేది చాలామందిలో కామన్గా ఉండే ప్రాబ్లం. అయితే హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి అనేది క్లియర్గా వచ్చే వీడియోస్లో చూద్దాం. ఈ వీడియోలో జస్ట్ ఒక సింపుల్ టెక్నిక్ ద్వారా హెయిర్ ఫాల్ని న్యాచురల్గా ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఆనియన్ జ్యూస్, ఉల్లిపాయ రసం. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ మన హెయిర్కి కొలాజెన్ అనే ప్రోటీన్ని సరఫరా చేస్తుంది, అలాగే సర్క్యులేషన్ని కూడా బాగా బూస్ట్ చేస్తుంది. ఆనియన్ జ్యూస్ ఎలా తయారు చేయాలో, అది ఎలా వాడాలో ఇప్పుడు చూడండి. ముందుగా ఒక ఉల్లిపాయని తీసుకుని దాన్ని ముక్కలుగా తరిగేసి మిక్సీలో వేసి పేస్ట్ అయ్యేదాకా ఉంచండి. అలా పేస్ట్ అయిన మిశ్రమాన్ని ఒక చిన్న క్లాత్ తీసుకుని అందులో వేసుకోండి. ఒక చిన్న గిన్నె లేదా బాటిల్ని తీసుకుని ఆనియన్స్ ఉన్న క్లాత్ని గట్టిగా పిండండి. ఇలా ఆనియన్స్ నుంచి జ్యూస్ మొత్తం వచ్చేదాకా పిండండి. ఈ చిక్కని జ్యూస్ని ఏమీ చేయకుండా జస్ట్ హెయిర్కి అప్లై చేసి మసాజ్ చేస్తూ ఉండండి. ఇలా హెయిర్కి అప్లై చేసి 30 to 40 మినిట్స్ ఉంచి శుభ్రంగా షాంపూతో తలస్నానం చేయండి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఆనియన్ జ్యూస్ మన జుట్టు పెరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. వచ్చే వీడియోలో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి మరొక సింపుల్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని హెల్త్ టిప్స్ కోసం గ్రేప్స్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.